శేషగిరి కాసేపు ఆలోచించాడు. ప్రావిడెంట్ ఫండ్ ఎక్కువ కడితే సేవ్ అవుతుందిలే పోనీ, ఎంత వచ్చినా ఖర్చు అవుతూనే ఉంటుంది. తను ఎలాగూ 500 మించి కట్టలేకపోతున్నాడు, భార్య అయినా దాచని అన్న ఆలోచనతో ఆ విషయం వదిలేశాడు. కానీ జయంతి నెలకి 1000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టేసి డబ్బంతా తగలేస్తుంది అన్నది కష్టం అనిపించినా ఈ కొరకరాని కొయ్య ఎలాగూ వినదు. ఇంకా పంతం వస్తే మళ్ళీ నెల నుంచి డబ్బసలు ఇయ్యకపోతే కష్టం అని ఊరుకున్నాడు. అదే సమయంలో జయంతి అతను ఇలా ఖచ్చితంగా మాట్లాడకుండా ప్రేమగా అడిగితే తనేం ఇవ్వదా, ఇలా దబాయించి అడిగితే ఒళ్ళు మండదా మరి అని సమర్థించుకుంది. శేషగిరి కూడా ఇంత గొడవ రాద్ధాంతం చేయడం ఎందుకు, జీతం తెచ్చి అభిమానంగా మీరే ఖర్చులు చూసుకోండి అంటే ఎంతో బాగుండేది, ఇద్దరూ రెండో వారిదే తప్పన్నట్లు ఆలోచించారు. 2 రోజులుగా ఇంట్లో భోజనం చేయని జయంతి ఆ రోజు ఎవరూ పిలవకముందే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఎవరన్నా కాస్తైనా ఆశ్చర్యం కనబరిచినా, ఏ చిన్న మాట ఎత్తినా, నా తిండికి డబ్బిచ్చాగా అందుకే నాకు హక్కుంది అని చెప్పాలని, చెప్పి కసి తీర్చుకోవాలని ఉంది. ఎవరికి వారు ఏం జరగనట్లు మామూలుగా వచ్చి కూర్చుని తిన్నారు. శేషగిరి ఓసారి జయంతి వంక చూశాడు. అతని పెదాల మీద చిన్న నవ్వు మెరిసింది. తల్లి వంక చూశాడు. ఆవిడ చూడనట్లే వడ్డించింది కంచాలను. ఆ రాత్రి వారం దెబ్బలాట తర్వాత జయంతి మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కోబోయాడు శేషగిరి. జయంతి విసురుగా చెయ్యి తోసేసింది. ఏయ్, ఏమిటా కోపం నువ్వును, ఇలా దెబ్బలాడుకుంటూ కొట్టుకోవడానికా మనం పెళ్లి చేసుకుంది అనునయంగా అన్నాడు. ఓ, జ్ఞానోదయం ఆలస్యంగానైనా అయినట్లుంది. జ్ఞానోదయం అయిందా లేక ఆడదాని అవసరమైంది, జయంతి ఎకసెక్కంగా అంది. ఒకవేళ చేతిలో డబ్బు పడిన ఆనందమాయిది అని కూడా చేర్చింది. ఆ ప్రయత్నంగా శేషగిరి చేయి తీసేశాడు. జయంతి డిసప్పాయింట్ అయింది. అతను బుజ్జగించి ప్రసన్నురాల్ని చేసుకోకుండా చెయ్యి తీసేసేసరికి నిరాశకి లోనైంది. దమయంతి అమ్మ అంత మొగుణ్ణి ముందు మంచి చేసుకో అంటారు. ఇద్దరి మధ్య సామరస్యం లేకుండా కాపురం ఎలా సాగుతుంది అని బుద్ధులు చెప్తారు. కానీ ఇతనితో తనెంత ప్రయత్నించినా మంచిగా ఎందుకు ఉండలేకపోతోంది, ఏదో అంటాడు. తనకి చిర్రెత్తుతుంది. అతను ఎగురుతాడు. మరీ మండుకొస్తుంది తనకి. ఎదిరించి జవాబివ్వకుండా ఉండలేదు. ఇద్దరి మధ్య ఓ అనురాగ బంధమే ఏర్పడలేదు. అతను తనవాడని, ఈ ఇల్లు తనదనే అనిపించటం లేదు. అలా అనిపించడానికి అతనేమీ కృషి చేయడం లేదు కూడా. తామిద్దరూ వేరే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. ఇక్కడ ఇంట్లో తల్లి ఉండి వండి పెడుతూ ఇల్లు వాకిలి చక్కదిద్దుతుంటే అతను తన మీద దేనికి ఆధారపడటం లేదు. ఇంట్లో ఎవరో గెస్ట్లా ఉంది తప్ప ఆ ఇల్లు తనది అని తను వాళ్ళు కూడా అనుకోవటం లేదు. ఏం చేయాలి, ఏం చేసి శేషగిరిని తన వైపు తిప్పుకోవాలి? ఉక్రోషం వచ్చింది. తను అతన్ని గెలవలేకపోయింది. అతన్ని తన వైపు తిప్పుకొని తను చెప్పినట్లు వినట్టు చేసుకోవటం ఎలా, ఎలా ప్రేమగా దగ్గరకు తీసుకోవటం? అవసరంతో తప్ప దగ్గరికి రాడే. తన పని అయిపోగానే అటు తిరిగి నిద్రపోతాడు. ఇలాంటి మొగుడిని చూస్తే ఏ ఆడదానికి మండదు. తన తప్పు కానట్లు, అంతా అతని వల్లేనన్నట్లు సమర్థించుకుంది తనని తాను. శేషగిరి కూడా ఇదే ఆలోచనలో పడ్డాడు. జయంతిని ఎలా లొంగదీసుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఈ కాపురం ఎన్నాళ్ళు చేస్తారు? ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోకపోతే పోను పోను మరీ దూరం పెరుగుతుంది. ఈ రకంగా ప్రేమ అనురాగం లేకుండా ఈ సంసారం ఎన్నాళ్ళు చేయగలరు? ఇంకా 50 ఏళ్ల బతుకుంది తమ ముందు. తామిద్దరి మధ్య బంధం గట్టిపడాలంటే తను కాస్త తగ్గి జయంతిని ముందు కొన్నాళ్ళు లొంగదీసుకుంటే పిల్లలు పుట్టాక అప్పుడు తనే తగ్గి దారికి వస్తుంది. అప్పుడే 33 ఏళ్ళు. పిల్లల్ని ఇంకా కనడం ఆలస్యం చేస్తే ఎప్పటికీ పెరిగి పెద్దవుతారు. జయంతిని లొంగదీసుకోవడానికి పిల్లలు సాధనం అవ్వాలి అని ఆలోచించాడు. అహం పక్కన పెట్టి మళ్ళీ జయంతి భుజం మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకున్నాడు. ఈసారి జయంతి ప్రతిఘటించలేదు. 10 రోజులు ఇద్దరూ కాస్త తగ్గి గొడవలు పడకుండా గడిపారు. 1 ఆదివారం సినిమాకి వెళ్ళొచ్చారు. ఆ సినిమాకి వెళ్లే ముందు చిన్న గొడవ, శాంతిని మనతో తీసుకువెళదాం, పాపం దాన్ని ఎవరు తీసుకెళ్తారు అన్నాడు. మీ అమ్మని కూడా పిలవండి అంది వ్యంగ్యంగా జయంతి. శేషగిరి ఏదో అనబోయేలోగా, మనిద్దరం వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకెవరన్నా వస్తే మీరు వాళ్ళు వెళ్ళచ్చు ఖచ్చితంగా చెప్పేసింది. శేషగిరి వాదించకుండా ఊరుకున్నాడు. మరో సెలవు రోజు డిన్నర్కి బయటికి వెళదామంది. ఊరి చివర
రాజస్థానీ డాబా బాగుంటుందని, రాజస్థానీ వంటకాలతో చాలా బాగుంటుందని ఎవరో చెప్పటం విని జయంతి ఆదివారం అక్కడికి ప్రోగ్రాం వేసింది. అబ్బా, అంత దూరం ఎందుకు లేదు, చాలా ఖరీదట అక్కడ, ఇద్దరికి 500 వదులుతాయి అన్నాడు శేషగిరి అలవాటైన ధోరణిలో. జయంతి చురచురా చూసింది. జయంతి మొహంలో కోపం చూసి, కావాలంటే ఏ మినర్వాకో వెళ్ళి దోశ ఐస్ క్రీమ్ తిందాంలే అన్నాడు. అబ్బే, దోశలు ఇంట్లో వేసుకు తింటే ఇంకా బాగుంటుంది, ఖర్చవదు, వెక్కిరింతగా అంది. ఛా, ఏ సరదా లేదు మనిషికి, ఎప్పుడూ డబ్బు లెక్కలు పెట్టుకోవడం తప్ప. నా కర్మ కొద్దీ ఇలాంటి మొగుణ్ణి చేసుకున్నాను, ఇన్నాళ్ళు ఆగి చేతిలో మ్యాగజైన్ విసిరి కొట్టి అంది. అబ్బా జయంతి, అర్థం చేసుకోకుండా ఏమిటా కోపం, నెలాఖరు 500 ఖర్చు, అంతేకాక మనిద్దరమే వెళితే బాగుంటుందా, అందరం వెళ్ళాలంటే 1,000 రూపాయల పైన ఖర్చు, మనలాంటి వాళ్ళం అఫోర్డ్ చేయలేం, శేషగిరి నచ్చ చెబుతూ అన్నాడు. అందరూ కట్టకట్టుకుని వెళ్ళాలని రూల్ ఏం లేదు, మనిద్దరం వెళదామని అన్నాను. కట్టుకున్న దానితో సరదాగా 1 ఆదివారం ఎటన్నా వెళదామని అనిపించదా మీకు, మీరు అసలు ఏం మనుషులు, అసలు మనిషేనా, మీకేం ఫీలింగ్స్ అనేవి ఉండవా, అన్నీ ఉన్నాయి డబ్బులే లేవు, శేషగిరి వ్యంగ్యంగా అన్నాడు. చి, డబ్బు డబ్బు, మీకు ఈ డబ్బు రోగం ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే మన సంసారం బాగుపడుతుంది, అంతవరకు ఇంతే మన బతుకు. హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని విసురుగా బయటికి వెళ్ళిపోయింది. ఒక్కత్తి ఆటో ఎక్కి లుంబినీ పార్క్ వెళ్ళి ఓ బెంచి మీద కూలబడింది. చుట్టూ ఎటు చూసినా జనం జంటలు జంటలుగా, అందరి మొహాల్లో ఆనందం సంతోషం. సెలవు రోజు ఫ్యామిలీతో సరదాగా గడపాలన్న ఆరాటం కనిపిస్తోంది. తన కర్మ, తనలా ఒంటరిగా ఎవరూ రారు, పెళ్ళై భర్త ఉండి అందులో 2 నెలలైనా కాకుండా ఓ భార్య ఇలా ఒంటరిగా రావటం తన కర్మ. ఆవేశం బాధ చుట్టుముట్టాయి. శేషగిరిని చేసుకుని తను చాలా పొరపాటు చేసింది. ఏదో అత్తగారు ఇంట్లో వండి పెడితే ఏ బాధ ఉండదు అనుకుంది. ఇంత దూరం ఆలోచించలేదు, తను పిచ్చిది, దూరాలోచన లేదు, ఇన్నాళ్ళు ఆగి ఇలాంటి వాడిని కట్టుకుంది, అంతే తనకింతే రాసిపెట్టి ఉంది. తన ఆలోచనలో తనున్న జయంతికి ఎదురుగా 4-5 అడుగుల దూరంలో దివాకర్ భార్య, ఇద్దరు చెయ్యి చెయ్యి కలుపుకుని ప్రపంచంలో ఆనందమంతా తమదే అన్నంత సంతోషంగా నవ్వుకుంటూ వస్తున్న వాళ్ళని చూసి తొట్రుపడింది. వాళ్ళు అప్పుడే చూశారు, లేచి వెళ్ళిపోవాలన్నా దగ్గరికి వచ్చేశారు. ఈలోగా దివాకర్ పలకరించనే పలకరించాడు. హలో జయంతి గారా, ఏమిటి ఒక్కరే వచ్చారా, మీ వారేరి, నేను చూడనే లేదు, ఇదిగో మా మిస్సెస్ ఆ రోజు రిసెప్షన్లో చూశారుగా అంటూ నవ్వుతూ పలకరించాడు. జయంతి లేచి నిలబడి నమస్కారం చేసి నవ్వింది. సునీత నవ్వుతూ, బావున్నారా అంది సుతారంగా. దివాకర్ ఇటు అటు చూసి, ఏరి మీ వారు అన్నాడు మళ్ళీ. జయంతి కాస్త తడబడి, ఆయన లేరు, వైజాగ్ ఏదో పని మీద వెళ్ళారు, ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుంటే కాసేపు హాయిగా చల్లగా కూర్చుందామని వచ్చాను అంటూ అబద్ధం చెప్పేసి, ఆహా అయితే మేము కంపెనీ ఇస్తానులేండి అంటూ పక్కన తను భార్య కూర్చున్నారు. మ్యూజికల్ ఫౌంటైన్ ఎన్నింటికో అన్నాడు దివాకర్. తెలీదు అంది జయంతి ఇబ్బందిగా కూర్చొని. సునీత చనువుగా, ఎప్పుడన్నా రండి మా ఇంటికి సెలవు రోజున అంటూ ఆహ్వానించింది. దివాకర్ లేచి, ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళిన కాసేపటిలో సునీత జయంతి ఎక్కడ చదివింది, ఏం చదివింది, భర్త ఏం చేస్తాడు, ఫ్యామిలీ గురించి ప్రశ్నలు అడిగింది. జయంతి సునీత గురించి అడిగింది. మాటల్లో, ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ ఎ హస్బెండ్ లైక్ దివాకర్ అని మనస్ఫూర్తిగా అతన్ని గురించి మెచ్చుకుంటూ మాట్లాడింది. జయంతికి మనసు ఈర్ష్యతో మగ్గిపోయింది. చేతులారా తనేగా పోగొట్టుకుంది అతన్ని. వీళ్ళిద్దరి సంతోషం నిజమైనదని వెలిగిపోతున్న ఆమె మొహమే చెప్తోంది. కొత్త పెళ్లి కూతురి మెరుపుకు తోడు మనసులో ఆనందం మొహం మీదే ప్రతిఫలిస్తోంది. అదృష్టవంతురాలు, తను పెళ్ళయ్యాక ఒక్కరోజైనా ఇలా సంతోషంగా ఉందా, ఆ కొత్త మోజేమో, ఇంకా 15-20 రోజులేగా అయింది అనుకుంది ఓ క్షణం. మళ్ళీ వెంటనే, ఆ 15 రోజులైనా తను ఇలా ఉందా. చేతిలో మిరపకాయ బజ్జీలు 3 ఐస్ క్రీంలు పట్టుకుని వచ్చాడు దివాకర్. అయ్యో నాకెందుకండి, మొహమాటంగా అంది జయంతి. అంటే మేమిద్దరం తింటూ మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేయమనా మీ ఉద్దేశ్యం, జోక్ చేశాడు. దగ్గరున్న 10 నిమిషాలలో దివాకర్ భార్యను ఆరాధనాపూర్వకంగా చూడటం గమనించింది. మీరోసారి మా ఇంటికి రండి లంచ్కి డిన్నర్కి, షీఈ్ అ వెరీ గుడ్ కుక్ అన్నాడు గర్వంగా. సునీత చనువుగా అతని తొడ మీద
చాలే అన్నట్లు తట్టింది. సునీత ఐస్ క్రీం కప్పు నుంచి నీటి చుక్కలు జారి చీర మీద పడితే దివాకర్ చటుక్కున జేబులోంచి రుమాలు తీసి తుడిచాడు. తినడం అయిపోయాక ఇంకేమిటి జయంతి గారు విశేషాలు అన్నాడు రిలాక్స్డ్గా వెనక్కి వాలి కూర్చొని చెయ్యి సునీత భుజం చుట్టూ వేసి. పెద్ద వీళ్ళిద్దరి అన్యోన్యం నాకు చూపించాలి కాబోలు. పబ్లిక్ ప్లేస్లో కూడా ఇట్లాంటి వేషాలు వేస్తున్నాడు. మనీషా వెనకాల ఎలా తిరిగాడో సునీతకి చెప్తే బాగుంటుంది అనుకుంది కసిగా. అతని చెయ్యి సునీత ఎడం చేతికున్న ఉంగరాన్ని తిప్పుతోంది. సునీత కూడా అతని చెయ్యి భుజం చుట్టూ ఉన్నా చాలా మామూలుగా ఇబ్బంది పడకుండా అతన్ని ఆనుకుని కూర్చుంది. అదంతా చూస్తూ సహించటం ఇక జయంతి వల్ల కాలేదు. తన మొహంలో బాధ కనబడకుండా జాగ్రత్త పడటానికి కష్టపడాల్సి వచ్చింది. మరో 5 నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్తానండి ఇంక చీకటి పడుతోంది అని లేచింది. అరే ఫౌంటైన్ చూడరా, ఆగండి అందరం కలిసి వెళ్దాం, డ్రాప్ చేస్తానులేండి అన్నాడు. వద్దు వద్దు, నేను చాలాసార్లు చూశానులేండి, వెళతా, ఇంట్లో చెప్పి రాలేదు అంటూ సునీత వంక నవ్వుతూ చూసి వెళతా, యు ఎంజాయ్ అంటూ గబగబా వెళ్ళిపోయింది. ఇంటికి వస్తూనే విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. శేషగిరి వెంటనే లేచి గదిలోకి వెళ్ళి తీక్షణంగా చూసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఎక్కడికో అక్కడికి, మీకు అనవసరం. ఏమిటా పొగరు, ఇంట్లో నేనుండగా అలా చెప్పకుండా ఒంటరిగా వెళ్ళిపోతావా, ఇంట్లో అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అన్న జ్ఞానమైనా లేదా తీవ్రంగా అన్నాడు. నేనేమనుకుంటానో అని మీకు పట్టనప్పుడు మీరు మీ వాళ్ళు ఏమనుకున్నా నాకేం అక్కర్లేదు, తను తీవ్రంగా అంది అని వెంటనే అతని వంక తిరస్కారంగా చూసి ఈ ఇంట్లోంచి కాసేపు బయటకు వెళితే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాను. ఎక్కడ చూసినా చక్కగా జంటగా భార్యాభర్తలు వస్తారు, నవ్వుకుంటూ ఆనందంగా పిల్లలు భార్యాభర్తలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో లుంబిని పార్క్కి వెళ్ళి ఒకసారి చూసి రండి. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని నేనే అక్కడ పెట్టి పుట్టాలి, అదృష్టం ఉండాలి అలా ఎంజాయ్ చేయడానికి. ఏ లుంబిని పార్క్ అయితే నేను రానన్నానా? నువ్వన్నీ ఖరీదు కోరికలు, హోటళ్ళు, డిన్నర్లు అంటే రానన్నాను, కానీ పార్క్కి రానన్నానా? నిలేశాడు. అవును పార్క్ అయితే ఖర్చుండదు, వ్యంగ్యంగా అంది. అవును మనలాంటి మిడిల్ క్లాస్ వారు తక్కువ ఖర్చులో ఆనందం దొరికే చోటికి వెళ్ళాలి, గొంతెమ్మ కోరికలుంటే చెప్ప చేతికి వస్తుంది. ఇన్నేళ్ళుండి ఇంత చదివి కూడా నీకు ఇంకా జ్ఞానం రాలేదంటే నీకు ఈ జన్మకి రాదు. ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుదామనేది తట్టనంత వరకు మన కాపురం ఇలాగే ఉంటుంది. అంతవరకు అలా ఆనందిస్తున్న వారిని చూసి ఏడు కటువుగా అని గద్దించి వెళ్ళిపోయాడు. జయంతికి పట్టరాని దుఃఖం వచ్చింది. అందరూ హాయిగా ఉన్నారు, తన కర్మ ఇలా తగలడింది శేషగిరిని కట్టుకుని. ఆ దివాకర్ భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు, అలాంటి సరసం, సామరస్యం, ఆప్యాయత ఎప్పుడన్నా చూపించాడా? తనని మిగతా వాళ్లతో పోల్చుకుంటే ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది. ఆ రాత్రి మళ్ళీ భోజనం మాని పడుకుంది. చెప్పండి శేషగిరి గారు, ఏమిటో మాట్లాడాలని తీసుకొచ్చారు? పర్వాలేదు చెప్పండి గోపాలకృష్ణ అన్నాడు. మనం అలా కాసేపు ఏ పబ్లిక్ గార్డెన్కో వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం, ఓసారి మీతో మాట్లాడాలి, రాగలరా అని ఆఫీస్కి వచ్చి సాయంత్రం 5 గంటలప్పుడు అడిగాడు శేషగిరి. గోపాలకృష్ణకు అతని మొహం చూడగానే అర్థమైంది జయంతి విషయమే ఏదో అయ్యుంటుందని. దమయంతి ఇంతకుముందు 1-2 సార్లు జయంతి శేషగిరిల మధ్య గొడవల గురించి చెప్పింది. ఇద్దరూ కలిసి స్కూటర్ మీద పబ్లిక్ గార్డెన్కు వచ్చి కూర్చున్నారు. ఎలా మొదలు పెట్టాలా అన్న సందిగ్ధంలో ఉన్నట్లు మాటలు కూడదీసుకుంటున్నాడు శేషగిరి. సారీ గోపాలకృష్ణ గారు, జయంతి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. మనం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం, మీతో అయితే ఫ్రీగా డిస్కస్ చేయగలను, అదే మామగారికి చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుందని. ఏమిటి, ఏం జరిగింది, జయంతి ఏమన్నా గొడవ పడిందా, ఏం చేసింది చెప్పండి, మీ సమస్య ఏమిటో. జయంతి గొడవ పడంది ఎప్పుడని అడగండి. పెళ్ళైన రోజు నుంచి మా ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంది అంటూ మొదలుపెట్టి హనీమూన్ మొదలు 2 రోజుల క్రితం వరకు తామిద్దరి మధ్య జరిగిన గొడవలు ఏకరువు పెట్టాడు. జయంతికి డబ్బు పట్ల నిర్లక్ష్యం, ఇంటి పనులు పట్టించుకోకపోవడం, జీతం ఇవ్వడానికి గొడవ, ఇంట్లో అత్తగారున్నా అందరి ఎదుట తనని దులిపేయటం, తల్లితో అమర్యాదగా మాట్లాడుతుందని, తమలాంటి మధ్యతరగతి సంసారం అధిక కోరికలు తీర్చలేరని, అది అర్థం చేసుకోకుండా గొడవలు పడుతుందని ఇలా అన్నీ చెప్పుకొచ్చాడు. గోపాలకృష్ణ అన్నీ మౌనంగా విన్నాడు. ఇందులో కొన్ని
ఇదివరకే అతను విన్నాడు. జయంతి స్వభావం తెలిసినవాడు కనుక శేషగిరి చెప్పిన దానిలో అతనికంటే జయంతి తప్పే ఎక్కువని అర్థమైంది. ఆమె వైపు తిప్పుకునే ఏ ప్రయత్నమూ లేకపోగా శేషగిరిని కూడా కాస్తైనా మంచిగా మార్చుకునే ప్రయత్నం ఆమె చేయకపోగా నాలుగు సమిధలు వేస్తూ మంట ఎగదోయడానికే ప్రయత్నిస్తుంది అన్నది అతనికి అర్థమైన పైకి అతను జయంతిని శేషగిరి ఎదుట దోషిలా నిలబెట్టకూడదని అతనికి తెలుసు. చిన్నగా నిట్టూర్చి, శేషగిరి గారు సారీ, ఐఎమ్ సారీ, మీ మధ్య ఈ గొడవలు రావటం ఏం బాగోలేదు, పట్టుమని 2 నెలలు అవలేదు పెళ్ళై, అప్పుడే కాపురంలో కలతలు తలెత్తటం నిజంగా దురదృష్టం. చూడండి శేషగిరి గారు, నాకు తెలిసినంతవరకు జయంతికి స్వాభిమానం, పౌరుషం వగైరాల పాలు ఎక్కువే. దానికి తోడు కాస్త చిన్న వయసులో పెళ్ళైతే మనకు నచ్చిన రీతిలో మలుచుకునే అవకాశం ఉంది. ఈ కాలం అమ్మాయిలు చదువుకుని మనతో సమానంగా సంపాదిస్తూ ఎందరు ఉద్యోగాలు చేయడం లేదండి, అందరూ ఇలా పెడసరంగా ఉంటున్నారా, ఇంత పొగరు ఎవరికీ ఉండదండి, శేషగిరి మొహం ఎర్రగా చేసుకుని అన్నాడు. చూడండి, మొత్తం మీద ఈ జనరేషన్ అమ్మాయిల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళ ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకి ఓ వ్యక్తిత్వాన్ని ఇచ్చింది. మనకంటే వాళ్ళు దేనిలోనూ తక్కువ కాదని, మేము సంపాదిస్తున్నాం సమానంగా, అణిగిమణిగి పడుండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఏర్పరచుకున్నారు. పెళ్ళంటే ఇద్దరూ సమానంగా ఇచ్చిపుచ్చుకునే ఓ ఒప్పందంలా భావించే స్థాయికి ఎదిగారు వాళ్ళు. అనునయంగా చెప్పసాగాడు గోపాలకృష్ణ, మీ ఆవిడ ఉద్యోగం చేస్తుంది, ఆమె కూడా జాయింట్ ఫ్యామిలీలోనే ఉంటుంది, ఆవిడ ఇలా ప్రవర్తించిందా మీతో, మీ ఇద్దరు ఎంత అండర్స్టాండింగ్తో ఆనందంగా కాపురం చేస్తున్నారు, సవాల్ చేస్తున్నట్లు ప్రశ్నించాడు. నిజమే, మీరన్నట్లు దమయంతితో నాకెప్పుడు ఏ విషయంలోనూ సమస్య రాలేదు, అలా రాకుండా ఉండాలంటే నా వైపు నుంచి నేను కూడా సామరస్యంతో ఆవిడికి అన్ని విషయాలలో చేయూతనిచ్చి ఉంటాను కదా. చూడు శేషగిరి, ఈ భార్యాభర్తల సంబంధం అతి సున్నితమైంది. ఏదన్నా పొందాలనుకునే ముందు మనం ఏమిచ్చాం, ఎంత ఇచ్చామన్నది బ్యారేజ్ వేసుకోవాలి. ప్రేమ అనురాగం ముందు తలవంచని ఆడది ఉండదు. అది వాళ్ళకి మనమిస్తే వాళ్లే మనకు మనస్ఫూర్తిగా బానిసలవుతారు. తనని మించింది మనకు మరేదీ లేదని మనం ఆమెకి నమ్మకం కలిగిస్తే ఆ నమ్మకం మొదట్లోనే కలిగించాలి. తర్వాత ఆమెని మనకు అనుగుణంగా మార్చుకోవటం ఎంతో సులువు. అంటే మీరు నన్నే తప్పు పడుతున్నారా, నేను ఆవిడతో సరిగ్గా లేనని మీ ఉద్దేశ్యం, కాస్త కటువుగా అన్నాడు. అది కాదు శేషగిరి, ఇద్దరిలో ఒకరైనా సర్దుకునే తత్వం కలిగి ఉండాలి. ఆమె కంటే నువ్వు పెద్దవాడివి వయసులో, అనుభవంలో. ఆమె మూర్ఖంగా అనుభవరాహిత్యంతో ప్రవర్తించినప్పుడు ఓపికగా అర్థమయ్యేట్లు నచ్చ చెబితే వినకపోదు ఏ భార్య అయినా. మనము కాస్త నేర్పుతో అలాంటి వాళ్ళని ట్యాకిల్ చేయాలని చెప్తున్నాను. జయంతి నాకు తెలుసు, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, దానికి తోడు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండటం అలవాటైన అమ్మాయి. ఒత్తిడికి అధికారానికి లొంగటం అవమానం అనుకునే తత్వం ఉంది. ఇదిగో ఇలా ఆలస్యంగా పెళ్ళిళ్ళైన అమ్మాయిలు కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళు ఎదురు చూసినా ఊహించినట్లు జరగకపోతే చాలా నిరాశ నిస్పృహలకి లోనవుతారు. మొక్కప్పుడు వంచటం సులువు, లేత మొక్కని నాటితే వేళ్ళు తన్ని తొందరగా చిగురిస్తుంది. అదే మానుని ఒకచోట నాటి ఒకచోటికి మార్చినప్పుడు వేళ్ళు నిలదీసుకోవటం సమస్య అయినట్లే కాస్త వయసు వచ్చి చదివి ఉద్యోగం చేస్తున్న స్వతంత్ర భావాలున్న అమ్మాయిల్ని హ్యాండిల్ చేయడానికి చాకచక్యం ఉండాలి. నువ్వెంతంటే నువ్వెంతంటే ఈ కాలం అమ్మాయిలు పడి ఉండరు బాబు. అది కాదండి, జయంతి ఉద్యోగం చేస్తోందని తెలిసి ఎందుకు చేసుకున్నాను, ఆమె సంపాదన కోసమే కదా, జీతం ఎందుకు నీ చేతిలో పెట్టాలి అంటుంది. ఇంట్లో పని కూడా ముట్టుకోదు, చెబితే పెడసరంగా జవాబిస్తుంది. ఆవిడకున్న పెద్ద కోరికలను తీర్చటం నా వల్ల ఏ పని కాదు. కాస్త మీరెవరైనా ఆమెకి అర్థమయ్యేట్లు చెబుతారని మీకు చెప్పాను, మీరు నాకు పాఠాలు చెబుతున్నారు, కాస్త అసహనంగా అన్నాడు శేషగిరి. పాఠాలు కాదయ్యా బాబు, నిజాలు. మగాడు సంపాదించటం, ఆడది ఇల్లు గడపటం అనే రోజులు పోయాయి. సంపాదించేవాడికి అధికారం, హక్కులు ఆనాడు ఉండేవి, మొగుడేమన్నా ఆడది పడేది. ఇప్పుడు పరిస్థితి మారింది కదయ్యా బాబు, ఆ పరిస్థితికి తగ్గట్లు మనము తగ్గి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి గౌరవంగా చూసే రోజులు వచ్చాయి. అది అర్థం చేసుకోవాలి మనం. బాగుంది, అంటే వాళ్ళు ఎలా మాట్లాడినా ప్రవర్తించినా మనమేం అనకూడదా? అనకూడదని కాదు, ఆ అనడం ఆజ్ఞాపనలా ధ్వనించకూడదు. అలా ధ్వనిస్తే
వాళ్ళ ఆత్మాభిమానాలు దెబ్బతింటాయని ఈ కాలం అమ్మాయిల ఉద్దేశ్యం. అంటే బతిమిలాడాలా, అమ్మా తల్లి జీతం ఇయ్యమ్మా అని ముష్టి అడుక్కోవాలా? ఏ, తన సంపాదన ఈ ఇంటికి చెందుతుందని ఆమెకి తెలియక్కర్లేదా? పెళ్ళయ్యాక తను ఈ ఇంటి మనిషి అన్నది అర్థం కాదా ఆమెకి? చూడు శేషగిరి, ముందే చెప్పాను జయంతి మనస్తత్వం గురించి. మంచిగా ఆమె చేత ఏమైనా చేయించగలరు, కానీ అధికారం చలాయిస్తే ఆమె వినదు. ఈ రెండు నెలల్లో నీకు ఆ విషయం అర్థమై ఉండాలి. అందుచేత మీ కాపురం సవ్యంగా సుఖంగా ఆనందంగా సాగాలంటే నువ్వు తెలివిగా ఆమెని నీ వైపు మలుచుకోవాలి. మీకు తెలియదు బాబు ఆవిడ సంగతి. సలహాలు ఇవ్వడం సులువే, ఆచరించడం కష్టం. ఎంత సహనంగా ఉందామన్నా ఏదో పట్టుకు దెబ్బలాట మొదలెడుతుంది. దాంతో నాకు తిక్క వస్తుంది. 2 నెలలైంది పెళ్ళై, ఈ ఇంటి కోడలన్నట్లే ప్రవర్తన లేదు. ఏదో హోటల్లో ఉన్నట్లు అన్నీ టేబుల్ మీద అమర్చాలి అనుకుంటుంది. అమ్మ ఏమన్నా వంట మనిషా? వారానికి రోజు డిన్నర్ అంటుంది, ఇంకెక్కడికో వెళ్ళాలంటుంది. 4 చోట మేమిద్దరం వెళ్తే బాగుంటుందా? అయినా ఈ విలాసాలు మనలాంటి మిడిల్ క్లాస్ వారికా? నిజమేననుకో, ఆడపిల్లలు ఏవో కలలు కంటారు, ఊహించుకుంటారు. వాళ్ళకి కోరికలుంటాయి. అవి కొత్త రోజుల్లోనైనా మనం తీర్చకపోతే వాళ్ళకి చాలా నిరాశ కలుగుతుందయ్యా. ఏదో పిల్లలు పుడితే తనకి బాధ్యతలు తెలుస్తాయి, తను మారుతుంది. కొన్నాళ్ళు నువ్వు ఓపిక పట్టి ఆవిడ మాట విన్నట్లు కనీసం నటించు శేషగిరి. ఏదో ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుందని సంతోషించాం. ఆ సంతోషం పట్టుమని 4 రోజులైనా నిలవకుండా పోతే పాపం మామయ్య అత్తయ్య బాధపడతారు. కాస్త సర్దుకోవాలి నువ్వే. గోపాలకృష్ణ శేషగిరి భుజం మీద చెయ్యి వేశాడు. లేదండి, మీరు ఆవిడికి బాగా చెప్పాలి. కాస్త అణుకువ నమ్రత నేర్చుకోమని, అత్తింట్లో భర్తతో మెలగాల్సిన తీరు ఇది కాదని మీరంతా గట్టిగా చెప్పాలి. గోపాలకృష్ణ గారు, ఈ సంబంధం మీ ద్వారా వచ్చింది. ఎందుకు చేసుకున్నాను బాబు ఈవిణ్ణి అని బాధపడే స్థితికి వచ్చాను అప్పుడే. ప్లీజ్, మనసులు విరిగిపోతే అతకవు. దయచేసి నెగిటివ్ థింకింగ్ మానండి. ఆమెలో మంచి గుణాలు ప్లస్ పాయింట్లు అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నించు బ్రదర్. మీరేమిటో నీతి బోధలు చేస్తున్నారు, ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి. నేను మనిషినే, అంత శాంతం సహనం నాలోనూ లేవు. నేనే బుద్ధ భగవానుణ్ణి కాను. గోపాలకృష్ణ నవ్వాడు. నిజమేలే, సలహా ఇచ్చినంత సులువు కాదు ఆచరించడం. కానీ పరిస్థితులు మారాయి, అది అర్థం చేసుకుని కాంప్రమైజ్ ధోరణి అవలంబించాలి. కాపురాలు నిలబడాలంటే అని చెప్తున్నాను. ఓకే, నేను దమయంతి ఒకసారి జయంతితో మాట్లాడి నచ్చ చెప్తాం. మీరు కాస్త తగ్గాలి, అది గుర్తుంచుకోండి. గోపాలకృష్ణ లేచి నిల్చున్నాడు.